బాగున్నాయి మీకు భోజనాలు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? ఎవరండి వార్డెన్? ఎలా ఉన్నాయి మీకు అన్నాలు? ఇక్కడ తక్కువ ఇస్తున్నారు ముక్కలు పిల్లలకు, దాదాపు 157.5 గ్రామ్ అంటే మీరు ఆలోచించండి. 7 మందికి ఇవ్వాలి ఒక కిలో, కిలో చికెన్ 7 మందికి ఇవ్వాలి. ఇక్కడ 3-4 ముక్కలు కూడా ఇవ్వడం లేదు వీళ్ళకి. మీకు దాదాపు 7-8 ముక్కలు వేయాల చికెన్ ముక్కలు, అర్థమవుతుందా? మీకు 3-4 ముక్కలు వేస్తూ ఉన్నారని మాకు మీ నుంచే రాబట్టుకునే నిజం. 400 మంది ఉంటే దాదాపు మీరు 60 కేజీలు తెప్పాలి. మీరే ఆలోచించుకోండి. 54 వస్తే చాలా వస్తుందండి చికెను. 2 సార్లు తప్పు కదా మరి, ఒకసారికే 60 కిలోస్ రావాలంటున్నా నేను. మీరే క్యాల్కులేట్ చేసుకోండి, 400 మందికి 157.5 గ్రాము వేస్తే దాదాపు 60 కేజీలు, 62-63 కేజీలు వస్తుంది. చూడండి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మీ ఎక్కడ జీవో సార్కి చెప్పి 40 గ్రామ్స్ మాకు ఇచ్చిన జీవో, మీకు వచ్చిన మీకు ఇచ్చిన జీవో, మా దగ్గర ఉన్న జీవో 45 గ్రామ్స్ పర్ డే. ఇంటర్మీడియట్ పిల్లలకు 50 గ్రామ్స్. మీరు 2 సార్లు ఇస్తారా 3 సార్లు ఇస్తారా అనేది మీ ఇష్టం. 2 సార్లు అయితే కనుక 157.5 గ్రాము, 3 సార్లు అయితే కనుక 105 గ్రాములు, అది సిస్టమ్. ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలండి. ఎప్పుడన్నా మీకు హైకు 270-280 అయినప్పుడు కొంచెం కన్జ్యూమ్ చేసుకొని తగ్గించుకోండి. వాళ్ళ కడుపులు కొడితే ఉపయోగం లేదండి. ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళ రైట్, అది వాళ్ళ హక్కు కల్పించినది, ఆ హక్కు ప్రకారమే మనం ఫాలో కావాలి. అర్థమవుతుందా మీకు? 157.5 గ్రాము ఇవ్వాలి మీకు ఆదివారం మధ్యాహ్నం, మంగళవారం మధ్యాహ్నం. ఈరోజు మధ్యాహ్నం పెట్టారా? 8 ముక్కలు పెట్టారు. 3-4 వచ్చాయా చెప్పరు మీరు? ఎందుకంటే మీ సార్ ఉన్నారు. లేదు అడిగే, వాళ్ళని అడిగే చెప్తున్నాను నేను 3-4 ముక్కలని. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. మా వాళ్ళు ఉంటారండి, వాళ్ళని ఇల్లు అడగడం అన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు బయట. దాదాపు 7-8 ముక్కలు రావాలండి. మీరు ఇలా క్యాల్కులేట్ చేయండి, నేను చెప్పిన క్యాల్కులేషన్ మీరు చూసుకోండి. మరి ఉన్నప్పుడు మీరు 2 సార్లు కలిపి 50-55 కేజీలు అంటూ ఉన్నారు. ఒకసారికి నేను 62-63 కేజీలు అంటున్నా ఒక్కసారే. ఏమన్నా బాగలేనట్టు ఉన్నాయా చెప్పండి రా. ఏం మీ చిన్నపిల్లల 10th క్లాసు గట్టి అంటే ఒక 5-6 నెలలు ఉండిపోయేది. మిమ్మల్ని ఏం చేసేది ఏం లేదు ఎవరు. అర్థమైందా? 5-6 నెలలు ఉండేది. ఏమేమి కొడతారా చంపుతారా? నెంబర్ ఆడ రాసాం చూడు, ఏడమ్మా ఏడే సార్ స్టిక్కర్ అదో ఆడ బోర్డుకు, ఆ బోర్డుకు నెంబర్ ఉంది, దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్లో పెడితే నేను వస్తాను మళ్ళా. మిమ్మల్ని ఏదైనా కొట్టినారు తిట్టినారు అడిగినందుకు అంటే కన, ఇది మీ రైట్, మీ హక్కు ఇది. పర్ క్యాపిటా దాని తర్వాత డివైడ్ చేసింటారు, ఇది ఇంత ఇవ్వాలా ఇవి ఇవ్వాలా అని. అలా తక్కువ ఇస్తే కన డబ్బులు కొట్టేస్తానంటే ఎవరో ఒకరు మీ కడుపులు కొట్టి డబ్బులు సంపాదిస్తా ఉన్నట్టే లెక్క. అర్థమవుతుందా? ఏమన్నా బాగలేండి ఉన్నాయా? టిఫిన్లు అన్నీ బాగున్నాయా? ఉప్మా బాగుందా? పల్లీల చట్నీ ఇస్తారా ఉప్మాకు? వేరుశనగ పల్లీల చట్నీ ఇస్తారా? టిఫిన్లు అన్నీ బాగానే ఉంటాయా? ఇడ్లీ ట్వైసా? ఇది 2 సార్లు. చికెన్ 2 సార్లు ఇస్తున్నారా? ఈసారి కొంచెం మంచి ఎక్కువ గట్టిగా ఇస్తారు, ఎందుకంటే మగపిల్లలు కదా బాగా తింటారు. మీరేమి వదిలేసి 1/2 కిలో తింటాం మనం పెడితే. మీకు 150 గ్రాములు పెట్టాలి ఖచ్చితంగా. అర్థమైందా? కాబట్టి బాగా చదువుకోండి, మీకు ఫుడ్ అంతా మంచిగా వస్తుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక వాట్సాప్ నెంబర్ ఇచ్చాను రాసుకోండి, 9490555117. 9490555117. దానికి మీరు ఇంటికి పోయినప్పుడు మీ పేరెంట్స్ వాట్సాప్ నెంబర్ల నుంచి, సార్ మీరు చెప్పినట్టు పెట్టడం లేదు మాకు 3 ముక్కలు వేస్తా ఉన్నారంటే నేను మళ్ళీ వస్తా. 9490555117 సింపుల్ నెంబర్, 9490 కామన్, 9490555117 ఆ బోర్డుకు ఉంది. ఓకేనా? దానికి వాట్సాప్లో మీరు, అది ఫోన్ పనిచేయదు, ఫోన్ పనిచేయదు, ఫోన్ కాల్ చేస్తే పనిచేయదు. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి, మీ హాస్టల్ అడ్రస్ అన్నీ పెడితే కనుక మేము వచ్చి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇదేదో ఫస్ట్ చెప్తా ఉన్నాం మీ సార్ వాళ్ళకు, ఇంకోసారి జరగకూడదని. రేపు జరిగితే కనుక ఖచ్చితంగా పై లెవెల్లో
షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఇవన్నీ దాని మీద ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. అవకాశం మరీ పెద్దగా రెండు మూడు సార్లు కూడా మారుకుంటే కేసులు పెడతాం మేము. మాకు స్పెషల్ జ్యుడిషియల్, మాది క్వాసీ జ్యుడిషియల్, పాక్షిక న్యాయ వ్యవస్థ, అక్కడ ఒక కోర్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మంచిగా 544, 528, 527, 522 బాగానే వచ్చాయి మార్క్స్. ఈసారి కూడా అన్నీ రావాలా? దాదాపు పోయినసారి 59 మంది రాశారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు, అవునా? ఏడు అజ్మీర్ మహేష్ బాబు, ఇప్పుడు సుమారు 3 మార్కులు వచ్చినాయి నీకు. దేంట్లో మ్యాథ్స్లో ఇవి 1-3 వచ్చినట్టు లేవు. వీళ్ళందరూ మళ్ళీ ఇన్స్టెంట్లు పాస్ అయ్యారా? అందాలను పాస్ అయ్యారు. ఫెయిల్యూర్స్ ఉండకూడదమ్మా, ఫెయిల్యూర్స్ ఉండకూడదు. అర్థమవుతుందా? అంటే అది ఇష్టంగా చదవాలి, చదివితే కానీ ఆ ఫెయిల్యూర్స్ ఉండవు. ఓకేనా? బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, బై.